హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. మన దగ్గరికి అగ్నివీర్ స్టూడెంట్ వచ్చిండు. ఈరోజు మనం ట్రయల్ పెడదాం అనుకుంటున్నాం. ట్రయల్ వచ్చేసి ఫస్ట్ తన బెస్ట్ ఎంత అనేది మనకు 600 మీటర్లు మనకు తెలియదు. 600 మీటర్లు ట్రయల్ పెడుతున్నాం. ఒంగోలు నుంచి వచ్చిండు. ఈ ముఖ్యం మదన్ కదా, మదన్ ఒంగోలు నుంచి వచ్చిండు. ఒంగోలు గిత్త రాకున్నాడు. మరి చూద్దాం మన ఎట్లా చేస్తాడు ఏంది అనేది. ఫస్ట్ పర్సనల్ బెస్ట్ ఎంత చేస్తాడు అనేది చూద్దాం. ఎవరైనా అగ్నివీర్ స్టూడెంట్స్ రావాలనుకుంటే ఇక లాస్ట్ నవంబర్లో ఉంది కదా ర్యాలీ, ఇక అక్టోబర్ ఎండింగ్లు ఉంటుంది కదా అని చెప్పేసి మాత్రం అనుకోకండి. మీకు ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, 1600 మీటర్స్ ఎప్పుడే కానీ క్వాలిఫై కాదు. ఇంపార్టెంట్, బీ బోర్డ్లో కొట్టిన వాళ్ళు లాస్ట్ టైము గుంటూరు ఏఆర్ఓ కావచ్చు, వైజాగ్ ఏఆర్ఓ కావచ్చు, ఇక్కడ తెలంగాణలో జరగబోయే ఇక్కడ సికింద్రాబాద్ ఏఆర్ఓ కావచ్చు, వీటన్నింటిలో బీ బోర్డ్లో వచ్చి జాబ్ మిస్ అయిపోయిన వాళ్ళు, మెరిట్ లిస్టులో రాని వాళ్ళు ఎవరున్నారో ఒకసారి కామెంట్ చేయండి. అందరికి అర్థమైపోతుంది. ఇక్కడ కావాల్సింది బీ బోర్డు కాదు, ఏ బోర్డు కూడా కాదు. ట్రాక్ ఫస్ట్ కొట్టాలనుకుంటేనే మీరు ఏ బోర్డు కొట్టగలరు, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ బోర్డులో కొడితేనే మీకు జాబ్ కన్ఫామ్ వస్తుంది. మీకు ఈవెంట్స్లో 100 ఉంటేనే జాబ్ కన్ఫామ్ ఉంటుంది. ఏదో మేము 535 చేసి 540 చేసి క్వాలిఫై చేసుకుంటే జాబ్ వస్తుంది అని అనుకోకండి. ఎవడో లక్ తలిగి వానికి వస్తుంది అదృష్టం ఉన్నోడు, కానీ అదృష్టం ఉన్నవాళ్ళు అందరూ ఉన్నారని కాదు. సో ఆలోచన చేసుకోండి. ఇప్పుడైతే మనం ఎవరైనా రావాలనుకుంటే అగ్నివీర్కి రావచ్చు, నో ప్రాబ్లం. అందరూ రోడ్ రేసులు అనుకుంటున్నారు, వర్షాలు పడుతున్నాయి కాబట్టి రోడ్ రేసులు మేనేజ్ చేస్తున్నాం. ఎవరికి పెయిన్స్ రావు, స్ట్రెంగ్త్లింగ్ చేపిస్తాం, చాలా మంచిగా ఉంటుంది. లాస్ట్ టైం బ్యాచ్లో కూడా నేను చెప్తున్నా కదా, ఓపెన్గా చెప్తున్నా కదా, గుంటూరు ఏఆర్ఓకి కావచ్చు, తర్వాత నెక్స్ట్ సికింద్రాబాద్ ఏఆర్ఓకి కావచ్చు, మన దగ్గర వచ్చిన జాబ్లు ఎవ్వరికి రాలే అని మళ్ళీ ఒకసారి చెప్తున్నా. పాత వీడియోలు, ప్రీవియస్ వీడియోలు ఒకసారి చూడండి, అర్థం చేసుకోండి. ఇప్పుడైతే మనం ట్రయల్ స్టార్ట్ చేద్దాం. ఏం మాట్లాడతాం ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, పొజిషన్ చలో భాగ్. దానికైతే 1600 మీటర్స్ స్టార్ట్ అయిపోయింది. సో చలో గుడ్ గుడ్. సో 600 మీటర్లు కొత్త స్టూడెంటు, ఒంగోలు నుంచి వచ్చిండు, ఆంధ్రప్రదేశ్ ఒంగోలు నుంచి వచ్చిండు. మనం ఇప్పుడు 1600 మీటర్స్ ట్రయల్ చేసి తన పర్సనల్ బెస్ట్ ఎంత అనేది మనం ఒకసారి చూద్దాం. నేను ఒకటే చెప్తున్నా అగ్నివీర్ స్టూడెంట్స్, ఒకటే చెప్తున్నా, ఏ బోర్డులో కొట్టాలి, మినిమం టార్గెట్ 5 డెడ్ అనుకోవాలి, 5 మినిట్స్ డెడ్ అనుకోవాలి. అనుకుంటేనే మీరు ర్యాలీలో సక్సెస్ కాగలుగుతారు. ఏదో మీరు నార్మల్గా ఆడ పోయి ఏదో క్వాలిఫై అయితే చాలు, ఇది చేస్తే చాలు అని అనుకోకండి. నిన్న వైజాగ్ ర్యాలీలో మీరు ఆల్రెడీ చూడొచ్చు, వైజాగ్ ర్యాలీలో దగ్గర నాకు అందిన సమాచారం ఏందో తెలుసా, వైజాగ్ ర్యాలీలో జరిగిన సమాచారం ఏందో తెలుసా, అసలు టైమింగ్స్ ఎంత ఘోరం అంటే అంత ఘోరం. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ అంటే చాలా పవర్ఫుల్గా ఉండాలి. సో పవర్ఫుల్గా ఉండాలి కాబట్టి ఒక పవర్ఫుల్ స్టూడెంట్స్ని రెడీ చేయాలి కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో అసలు తప్పే లేదు. నేను వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చేస్తాను, సెల్యూట్ కొడతా బరాబర్. ఎందుకంటే మన జవాన్లు కావాల్సింది మనకు, ఏదో నార్మల్ జవాన్లు కాదు మనకు కావాల్సింది, బలమైన జవాన్లు కావాలి కాబట్టి వాళ్ళ టైమింగ్స్ అట్లనే తీస్తారు, బరాబర్ తీస్తారు. 510 505 ఏ బోర్డులో వచ్చిన వాళ్ళని 3-4 బీ బోర్డులో వచ్చిన 3-4 తీసుకుంటున్నారంట లోపలికి. మళ్ళీ అందులో ఫిల్టర్ చేస్తారు, మళ్ళీ బీ బోర్డులు వచ్చే వాళ్ళని కొంతమంది మళ్ళీ ఒకడు ఇద్దరు మళ్ళీ ఫిల్టర్ అయిపోతాడు ఆటోమేటిక్గా. మీరు ఇప్పటి నుంచే కొద్దిగా మనకు ఎప్పుడే కానీ గుంటూరు ఏఆర్ఓ కావచ్చు, తర్వాత సికింద్రాబాద్ ఏఆర్ఓ కావచ్చు బాగా గుర్తుపెట్టుకోండి. మనకు ఒక ఇది ఒక మంటర్ చూసినావా, మనకు వాళ్ళ ఒక ఇన్స్పిరేషనల్ ఎవరు, మనకు వైజాగ్ ఏఆర్ఓ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ రన్నింగ్ చేసేటప్పుడు బలం అయిపోయేది వాళ్ళే, వాళ్ళని ఎట్లా తీసుకురో చూసి మనం ఇంకా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫస్ట్ డే అప్డేట్స్లోనే మీకు అర్థం కావచ్చు. మౌత్ ఓపెన్ చేసుకో, హైట్గా మౌత్తో తీసుకో, ఎవరితో తీయాలి, షేక్ చేయకో, వీడే షేక్ చేయకో, షేక్ కాదు ఎవరు ఎప్పుడు కానీ ఏదో షేక్ అవుతున్నట్టు షేక్ అయిపోతుంది. సో ఇదన్నట్టు ఏంటంటే వైజాగ్ అయ్యారు వాళ్ళు ఎట్ల జరిగింది, ఏంది కథ, రన్నింగ్ ఎట్లా తీసుకురా అని తెలుసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
ఏ వైజాగ్ ర్యాలీలో లూజ్ అయ్యింది అనుకున్నారు అనుకో, మీ కర్మ అది, నేనేం చేయలేదు. సో ఎంతమంది తీయరు, ఒక బంచ్ 200 మంది పోయారంటే అన్న తీసేది 5-6 మంది, 7-8 మందిని తీసుకుంటారు, 10 మందిలోపు తీసుకుంటారు. కానీ 10 మందిని 20 మందిని తీసినా కానీ తర్వాత నెక్స్ట్ లాస్ట్కి వస్తే మళ్ళీ 10 మందిని ఫిల్టరే చేస్తారు. మీకు తెలుసు ఆల్రెడీ, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ బోర్డులో ఒకటి జాబ్ మిస్ అయిన వాళ్ళు మన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాస్తవాన్ని లాస్ట్ మూమెంట్లో వచ్చిన స్టూడెంట్స్ మీ బోర్డులో కొట్టేసి తర్వాత వాళ్ళు కొంతమందికి మెరిట్ లిస్ట్ వచ్చింది, మీ బోర్డులో కొట్టిన వాళ్ళకి వచ్చింది, కానీ కొంతమందికి అసలు రాలేదు. చలో చలో గుడ్ గుడ్. ఈ అబ్బాయి అయితే ఇక మొత్తానికి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఒంగోలు నుంచి వచ్చిండు. సో ఆంధ్రప్రదేశ్ అక్కడ గుంటూరు ఏఆర్ఓ వస్తుంది. చలో గుడ్ గుడ్ కుదిరితే మెల్లగా వెళ్ళనికే ట్రై చేయి, ప్రాబ్లం ఏం లేదు. నీకు అయినంత అయ్యి స్పీడ్ చేయనికే ట్రై చేయి. నువ్వు అంత దూరంకి వెళ్ళి వచ్చినావు కాబట్టి నువ్వు ఏంది అనేది నువ్వు ప్రూవ్ చేసుకోవాలా. ట్రాక్ ఫస్ట్ చేయనికనే ట్రై చేయాలా నెక్స్ట్ ప్రాక్టీస్లా. యాక్షన్ అయితే పర్ఫెక్ట్, మంచిగానే ఉంది యాక్షన్. పర్లేదు, చాలా మంచిగా ఉంది యాక్షన్. చలో 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 శబాష్ శబాష్ గుడ్ గుడ్. లైట్గా పెంచుతుంటే పెంచుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక మహా అంటే 800 ఉండొచ్చు అంతే, 800-700 ఉండొచ్చు అంతే, ఎక్కువ ఏం లేదు. గుడ్ గుడ్ సూపర్ సూపర్ సూపర్. చాలామంది అగ్నివీరు వాళ్ళు నాకు తెలిసినంత వరకు వినాయక చవితి అయిపోయిన తర్వాత ఉత్తమం అది అని అనుకుంటున్నారు. సో వినాయక చవితి అయిపోయిన తర్వాత మన ట్రైనింగ్ సెంటర్ ఫుల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అట్లా కాకుండా కొద్దిగా ముందుగానే వస్తే చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే టైం సరిపోదు మీకు, ఆ టైం సరిపోని టైంలో మనము పెయిన్స్ రావచ్చు, షిన్బోన్ పెయిన్ రావచ్చు, నీ పెయిన్ రావచ్చు, ఎట్లయినా కామన్గానే నీ పెయిన్ వచ్చిపోతుంది కామన్గానే. ఇంకొక 4-5 రోజుల్లో మన గ్రౌండ్ కూడా స్టార్ట్ అయిపోతుంది, మన గ్రౌండ్ కూడా వేస్తుంది. కానీ వర్షాలు పడుతున్నాయి, చేపీయడానికి రాదు. చలో గుడ్ 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 గుడ్. ఇక ఫినిషింగ్ ఉందిరా అబ్బాయి, ఫినిషింగ్ ఉంది. ఇక నాకు తెలిసి ఒక 500 మీటర్సా, ఓ 500 మీటర్స్ ఉంటుంది లాస్ట్, లాస్ట్ 500 మీటర్స్ టు గో. చలో 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 గుడ్ గుడ్. లాస్ట్ 400ఏ అవా ఇల్లు దగ్గరనే, అవా లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇల్లు దగ్గర, చిన్నగా ఉంది కదా ఇల్లు దగ్గరనే. గుడ్ గుడ్ శబాష్ 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 శబాష్. చాలా చాలా చూస్తున్నారు కదా, ఆర్మీకి ఎవరైనా ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు మన దగ్గర ట్రైనింగ్ చాలా బాగుంటుంది, రావాలనుకుంటే రావచ్చు, నో ప్రాబ్లం. గుడ్ 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 గుడ్. లాస్ట్ 100 మీటర్స్ రా. ఇక ఫినిషింగ్ ఉంది కాబట్టి మనం సిక్స్ ఫిఫ్టీ నైన్ కాడ అయిపోయింది టైమరు, అంటే లేట్గా అది వేయాల్సి వచ్చింది. ఓకే 6:56 కబడ్డు కబడ్డు సమాజ్ సమాజ్ గుడ్ గుడ్. మెయింటైన్ చేయండి, అట్లనే మెయింటైన్ చేయండి. బాడీ ఈజీ లేదు, సో మన వాళ్ళు ఎస్ఎస్సి జీడీ వాళ్ళు ఇరా పర్ఫార్మెన్స్ వచ్చింది
సరే మొత్తానికి 6:56 చేసినాం, 6:59 అక్కడ అయిపోయింది ఫినిషింగ్ ఇదే. సో మనోడు చూసిరు కదా ఇంత టైమింగ్ చేసిరు, అర్థం చేసుకోండి అగ్నివీరు ఒక ఎగ్జామ్ 2 నిమిషాలు తక్కువ చేయాలంటే 5 నిమిషాలు తక్కువ చేయాలంటే మాటలు కాదు. సో ముందు నుంచి మినిమం ఒక 2 నెలల ప్రాక్టీస్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు. అందరూ రండి, ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు ఖచ్చితంగా రండి. జాబ్ కొట్టాలనుకుంటే నా దగ్గరికి రావాలి, ఎందుకంటే నేను 100% సిన్సియర్గా ఉంటా. గ్రౌండ్లో నాకు ఎట్లా పడితే అట్లా ఉంటే నాకు మన దగ్గర నడవదు. సో మనోడు ఒంగోలు నుంచి వచ్చిండు తమ్ముడు, సో అందుకోసమే ఇప్పుడు రేపటి నుంచి వీడికి వర్కౌట్ స్టార్ట్ అయిపోతుంది. ఈజీగా చెప్పగలదా, మన దగ్గర కూడా బ్యాచ్ చాలా ఎందుకు చెప్పాలి, కానీ మనల్ని ఫాలో అయ్యేటోళ్ళు ఎక్కువ మందే, మన దగ్గర ఉండేటోళ్ళు మాత్రం తక్కువ మంది, ఓపెన్గా చెప్తున్నా. సో అందుకోసమే రావాలనుకుంటే మాత్రం రండి, అద్దాల మేడం చూసి మాత్రం రాకండి, ఓపెన్గా చెప్తున్నా. ఇప్పుడు కూడా రూమ్స్ మరీ రాయల్టీగా ఏం ఉండవు, ఫుడ్ మాత్రం బాగుంటుంది, ఫుడ్ చాలా బాగుంటుంది, ఓపెన్గా చెప్తున్నా. అది కూడా ఫుడ్ మంచిగా ఉంటుంది, రూమ్స్ నార్మల్గానే ఉంటాయి. మరీ అంత ఎట్లున్నాయి రూమ్స్? ఓకేనా? ఓకేనా రూమ్? బాగున్నాయి. పర్లేదు కదా, బాగున్నాయి. సో అదే అన్నట్టు, రావాలనుకునేటోళ్ళు రండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ అందరికీ. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జై జవాన్, జై కిసాన్.